వాళ్ళ కులదైవం కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉన్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళకంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉండే, వారి వారసత్వం వీరు పుణికిపుచ్చుకున్నట్టున్నారు. ఏదున్నా గత ప్రభుత్వం వేసింది, గత ప్రభుత్వం వేసిందంటే గత ప్రభుత్వం ఎవరు అధ్యక్ష? కిరణ్ కుమార్ రెడ్డి కదా. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు అధ్యక్ష? వాళ్ళకు ఆదర్శ రాముడా? ఇట్లున్నది వాళ్ళ 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 అవగాహన. ఏం చేస్తాం, మేనేజ్మెంట్ కోటాలు వస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి అధ్యక్ష. చదువుకుంటే కొంచెం మెరిట్ ఉంటే ఈ సమస్యలు ఉండవు. కొంచెం అవగాహన కల్పించుకోవాలి అధ్యక్ష. గుంటూరులో చదువుకున్న వాసనలు ఇంకా పోయినట్లేవు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇట్లా తెలంగాణ చరిత్ర మసకబారిపోతే సాన బట్టి వెలికి తీసి మట్టిలో మాణిక్యాలను బయటికి దేవాలన్న ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఈరోజు మేము ఈ విధానాలను అన్నిటిని కూడా ఒక బాధ్యతాయుతంగా, ఒక యజ్ఞంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. వారు ఏ సూచన అయినా చేయొచ్చు. నేను ఓపెన్గా స్వాగతం పలికిన ఎవరైనా రావచ్చని. పాపం కొంతమంది ఎమ్మెల్యేలు సాంప్రదాయబద్ధంగా ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ నియోజకవర్గాల సమస్యలని చెప్పుకుందామని వచ్చిండ్రు అధ్యక్ష. ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఏంది అధ్యక్ష? నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, 119 మంది శాసనసభ్యులు, 40 మంది శాసన మండలి సభ్యులు, అదేవిధంగా 17 మంది లోక్సభ సభ్యులు, 7 మంది రాజ్యసభ సభ్యులు, మిగతా జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు అధ్యక్ష. ముఖ్యంగా ఈ సభలో ఉన్న సభ్యులు ఎవరు వచ్చినా కలవాలనుకున్నప్పుడు వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకొని చేయగలిగింది ఏదని ఉంటే చేయాలనేది నా ఆలోచన అధ్యక్ష. సొంత మనుషులను కూడా నమ్మకుండా వాళ్ళని అనుమానించినట్టు, వాళ్లకు వాళ్ళను అవమానించినట్టు, వాళ్ళను ప్రశ్నించినట్టు, నిలదీసినట్టు పత్రికలలో వార్తలు వస్తున్నాయి అధ్యక్ష. పాపం వాళ్ళు పత్రికా సమావేశాన్ని పెట్టుకొని వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అట్లా అనుమానించకండి, మేము మీలాక కాదు, మేము మీలాక బురద జల్లము. గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా సమస్యలను తీసుకొని వినతి పత్రాలు తీసుకొచ్చే శాసనసభ్యులు ఎవరైనా మా ప్రభుత్వం కలుస్తుంది, వాళ్ళు చెప్పేది వింటుంది. మా ప్రభుత్వము అంత మీలాగా వ్యవహరించదు, మేము మీలాగా కాదు. అది మీరు అడిగేదాన్ని బట్టి ఉంటుంది. మీలాంటి వాడు వస్తే చార్మినార్ రాసేమన్నాడు అనుకో, ఆ చార్మినార్ రాసేయాలనంటే గతంలో ఇట్లాంటివి జరిగి ఉండొచ్చు, ఇప్పుడు అట్లా జరగవు. ఇప్పుడు మంచి ఏదాన్ని ఉంటే, ప్రజలకు ఉంటే తప్పకుండా చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ బిల్డింగ్ పినలైజేషన్ బీపీఎస్ స్కీమ్ గురించి మాట్లాడడం జరిగింది. హైకోర్టులో స్టే ఉంది. సుప్రీంకోర్టులో ఉన్న ఇతర రాష్ట్రాలు ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఏమున్నాడో పెట్టడం వల్ల అది ఆగింది. డెఫినెట్గా అడ్వకేట్ జనరల్తో మాట్లాడి ఈ విషయాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని తప్పకుండా వాటిని కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పెన్షన్ గురించి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ గురించి కూడా పడట్లేదు అంటున్నారు అధ్యక్ష. అసలు 2 నెలలు ఆలస్యంగా గత ప్రభుత్వంలో చాలాసార్లు ఇచ్చారు అధ్యక్ష. ఈసారి ఇప్పటికే 80% ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. మిగతా 20% కూడా ఈ నెల 15 తారీఖు లోపల ఆ పెద్ద మనుషులకు, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్లకు వాళ్ళ ఖాతాలో పెన్షన్ నిధులు వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. తప్పకుండా 80% వేసినాం. మేము మీలాక అబద్ధాలు చెప్పం. మేము అందుకే చెప్తున్నా, అన్నీ వేసినాం నాయన. 20% ఈ మంత్ పెండింగ్ ఉన్నది. అందుకే చెప్తున్నా, నేను పూర్తిగా అధికారిక సమాచారం తీసుకొనే ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నా. గతంలో జరిగినట్టుగా ఇప్పుడు జరగదు. అట్లాంటి వాటికి తావు ఉండదు. వాటిని సమూలంగా, గతపు ఆనవాళ్ళను అన్నిటినీ సమూలంగా మొత్తం మార్పు చేసే బాధ్యత మాది అధ్యక్ష. ఏం చింత చేయకండి, మీ ఒక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించదు. నాది జిమ్మెదారి మీ ఆనవాళ్ళు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు అందరికి తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పదే పదే మనోళ్ళు కాళోజీ కవిత్వం గురించి, కాళోజీ గొప్పతనం గురించి చెప్తున్నారు అధ్యక్ష. వారు పల్లరాజేశ్వరరెడ్డి గారు వరంగల్, నల్గొండ, ఖమ్మం 3 ప్రాంతాల నుంచి శాసన మండలి సభ్యుడిగా 2 సార్లు ఎన్నికయ్యారు నాకు తెలిసినంత వరకు. వారు ఆ ప్రాంతం, వారికి తెలుసు, వారి సొంత ప్రాంతం వరంగలే అనుకుంటున్నా.
కాళోజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టి 9.5 సంవత్సరాలు అయిందో మరి ఎన్ని ఏళ్ళు అయిందో, 9.5 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఇంత